మనకొని రేగుబండ్లకును మౌక్తికముల్ వెలవోసినట్లు దుర్వ్యసనము జంది కావ్యము దురాత్ములకిచ్చి మోసమయ్యే నా రసనకు పూత వృత్తి సుకరంబు గజేకురునట్లు వాక్సుధా రసములు చిల్క పద్య ముఖరంగమునందు నటింపవయ్యా సంతపమును జంది భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. చాలామంది నాలుగు అక్షరాలు పుస్తకం మీద పెట్టగానే అబ్బో నేను ఎంత గొప్ప కవిత్వం రాశానని అనుకుంటూ ఉంటారు. ఇందులో అపకవిత్వం, భావకవిత్వం, రకరకాల కవిత్వాలు వచ్చినాయి ఈ సాహిత్యాల్లో. అవన్నీ తప్ప ఉప్ప అన్నది ఇక్కడ విచారం కాదు. కానండి, ఒక రసరమ్య మధురమైనటువంటి ఈ కవిత్వానికి మూలమైనటువంటి వాడు రాముడని, ఆ రాముడి వల్లనే నేను ఈ కవిత్వం రాయగలుగుతున్నానని భావించడం ఏదైతే ఉన్నదో అది నిజంగా ఆ కవి యొక్క హృదయంలో పండినటువంటి ఆ భావ పరంపరలోని పంట అది. చూడండి ఎంట ఎట్లా అంటాడు, మసకొని రేగుబండ్లకును మౌక్తికముల్ వెలవోసినట్లు. రేగుబండ్లు కొనుక్కునే ఒక ఆయన కనిపించింది, ఇంట్లో ముత్యాలు రాశిగా పోసున్నాయి. రేగుబండ్లు కొనుక్కునేటువంటి ఆశతో జిహ్వా చాపల్యంతో దోశళ్ల కొద్దీ తీసుకొచ్చి ముత్యాలు వాడికిచ్చి వాడిచ్చినటువంటి రేగుబండ్లు దోశళ్లతో తీసుకెళ్ళి తిన్నాడని విలువ తెలియని తనకిది. అలాగని దుర్వ్యసనము జనుది కావ్యము దురాత్ములకిచ్చిది మోసమయ్యా. అయ్యా, నేను వెనక కూడా పద్యాలు చాలా వ్రాశాను, ఆ వ్రాసేవేదో వాళ్ళిచ్చేటువంటి బహుమానాల మీద ఉండేటువంటి ఆశతో వాళ్లకు వంగి వంగి నమస్కారాలు చేసి, అయ్యా నీ పుణ్యం నీ భాగ్యం, నువ్వు చాలా గొప్పవాడి, నువ్వు ఇంద్రుడంశతో పుట్టావు, చంద్రుడంశతో పుట్టావు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని కొనియాడి కొనియాడి ఆ దుర్వ్యసనాలతో ఉన్నటువంటి వాడిని దుర్మార్గులకు ఇచ్చి మోసపోయానయ్యా నేను స్వామి కవిత్వం వ్రాసినప్పుడు. రసనకు భూతవృత్తి సుఖరంభుగా చేకూరునట్లు ఈ ఆ అంటే పనికి మాలిన వాళ్ళు అనకూడదు, కానీ ఆ పనికి మాలిన వాళ్లకు నా కవిత్వాన్ని పలికినటువంటి ఈ నాలుక అపవిత్రమైంది. ఆ అపవిత్రమైనటువంటి నాలుక మళ్ళీ తిరిగి పవిత్రం కావాలి అంటే వాక్సుధా రసములు చిల్క పద్యముఖ రంగమునందు నటింపవయ్యా. నేను పలికే పలుకులు పలుకులు కాదయ్యా, వాక్కు అనబడేటువంటి అమృత రసములు చిందు వారేటట్లుగా. అంటే ఒక బిందువు నేల మీద పడింది అనుకోండి, బండరాతి మీద చప్పున అందులో నుంచో 20 బిందువులు శీకర బిందువులు అలా లేచి చుట్టూ రాపడతాయి. అంటే ఇది ఎవరైతే వ్రాశారో వాళ్లకు మాత్రమే ఆనందాన్ని ఇచ్చేది కాకుండా ఈ బిందువు ఎక్కడ పడిందో ఆ చల్లదనాన్ని అందరూ అనుభవించి ఆహ్లాదపడేటట్లుగా. ఈ అమృత బిందువు ఒకటి పడినా చాలు కదా, అది మృత్యువు నుండి దూరం చేస్తుంది. ఈ వాక్కులను పడేటువంటి సుధారసములు చిలికేటట్లుగా నా పద్యములు రాసేటువంటి ఈ ముఖమనేటువంటి రంగమునందు, రంగస్థలం ఇది, ఇక్కడ నాట్యం చేయవయ్యా, నటింపవయ్యా, మహానటుడువు నీవు. నువ్వు ఏ చేయదలుచుకుంటే అదే జరుగుతుంది, నీవు చేయదలుచుకునేది ఏదీ జరగదు, పలికించే పలుకులన్నీ కూడా నీవే. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పద్యం ఏదైతే ఉన్నదో, పోతల గారు చెప్పిన మాట, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట అని సంపూర్ణమైన ఆత్మీయతాభావంతో మాట్లాడినటువంటి మాటలు. నా ముఖరంగంలో నీవు నటనం చేయవయ్యా, సంతతము సంతసమును జంది. ఎప్పుడు కలుగుతుందంటే వీడు చెప్పే కవిత్వం బాగున్నది, నాకు ఆనందాన్ని ఇచ్చేది అని నీకు సంతోషం కలిగినప్పుడు. నేను చెప్పేటువంటి ఈ కవిత్వం వలన నీవు ముందుగా సంతోషపడు, ఆ తర్వాత లోకానికి అంతటికీ ఆనంద కలిగిస్తుంది అనేటువంటి మాట చెబుతూ, భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. భద్రపర్వతం మీద కొలువై ఉన్నటువంటి ఓ దశరథనందన, కరుణాసముద్రుడా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను అనేది పరిశేష న్యాయం చేత గ్రహించదగినటువంటి విషయం. శ్రీరమణీగార అతశీ కుసుమాభ శరీర భక్త మందార వికార దూర పరతత్వ విహార త్రిలోక చేతనోద్ధార దురంత పాతక వితాన విదూర ఖరాది దైత్య కాంతార కుఠార భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. శ్రీరమణీగార, శ్రీ అంటే లక్ష్మీదేవి అనబడేటువంటి మహాసుందర స్త్రీ శ్రీరమణి. శ్రీరమణి హారంగా ధరించినటువంటి వాడా, లక్ష్మీదేవిని మెడలో వేసుకున్నటువంటి వాడు. ఈ సందర్భంలో పోతన గారి పద్యం ఒకటి గుర్తుకొస్తుంది, ఆదిం శ్రీశతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోల తటిపై పారిండ్లపై నూత్ర మర్యాదం జందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుట మేల్గాదే
రాజ్యము గీజ్యము సతదమి కాయంబున పాయమి. ఈ శరీరం ఏమైనా శాశ్వత అంటయ్యా, ఏదో రోజు పతనమైపోతుంది. లక్ష్మీదేవిని ఆపాదమస్తకము తడివి చూచినటువంటి ఆ చేయి, డబ్బు ఆయన కొత్త కాదు, ఇవాడ నా దగ్గర, నేనిస్తేనే తప్ప తీసుకునే స్థితిలో ఆయన లేడు. అటువంటి లక్ష్మిని తడివి చూచిన చేయి క్రింద ఉండి అడిగే స్థితిలో ఉంటే, ఇచ్చే అవకాశం నాకు కలిగితే, ఒక ముష్టివాడికి పిడికిడ బియ్యం పెట్టాలన్నా కృష్ణార్పణమును రామార్పణమును పెడతారు కదా, అలాంటిది అటువంటి మహానుభావులకు సాక్షాత్తుగా ఆయన చేతిలోనే నేను దానం చేసే అవకాశం వస్తే దీన్ని నేను పోగొట్టుకుంటానా, ఇది చేసినందువలన నాకు మేలు రాదా అంటాడు బలిచక్రవర్తి పోతన గారి మాటలు. కనుక రమణి హారం ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నారాయణకు హృదయసీమలో నిలిచి ఉంటుంది. హృదయసీమలో నిలుపుకున్నటువంటి వాడి శ్రీవాడి గిరిజా స్థిరాజ దథక వక్షో మృగ అంగేషుయే. వక్షమునందు లక్ష్మీదేవిని నిరంతరము నారాయణుడు ధరిస్తాడనేటువంటిది మనకు నన్నయ్య గారు కూడా చెప్పినటువంటి మాట. అందువలన లక్ష్మీదేవి అనబడేటువంటి మహాసుందరిని హారంగా ధరించినటువంటి ఓ మహానుభావ. అతమే అతశీ కుసుమాభ శరీర, అతశి అంటే అవిషపు. మనకు కార్తీక మాసంలో సందర్భంగా అటు మాట మనం చేస్తాం. ఆషాఢ మాసంలో మునగాకు తినమన్నారు, కార్తీక మాసంలో అవిషాకు తినమన్నారు. ఎందుకంటే ఆ తిన్నటువంటిది సంవత్సరం పాటు మన శరీరంలో ఆయుర్వేదంగా పనిచేస్తుంది, మన రోగాలన్నింటినీ కూడా దూరంగా ఉంచుతుంది. మనం ఇవాళ చెప్పుకునేటువంటి వైద్య పరిభాషలోని రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో, ఆ రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్షణం ఈ రెండు ఆకులకు ఉన్నది అని ఆయుర్వేదం చెబుతున్నాయి. కనుక ఈ మహానుభావుడైన రామచంద్రమూర్తి అవిష పువ్వు ఎలాగైతే ఉంటుందో అటువంటి రంగు కలిగిన శరీరం కలిగినటువంటి వాడివి, నీలవర్ణంతో శోభిల్లేటువంటి శరీరం కలవాడ. భక్తమంగారా, భక్తులైనటువంటి వారికి కల్పవృక్షము వంటి స్వామి. వికార విదూరా, వికారములు అంటే మన మనస్సులలో అనేకములైనటువంటి చిత్తవృత్తులలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటి చిత్తవృత్తుల మార్పులు ఏవి రామచంద్రునకు లేనే లేవు. ఇది ఒక భావం. వికారములు అంటే షడ్భావ వికారములని, ఈ శరీరానికి కానీ లోకంలో ప్రకృతికి కానీ అస్థి జాయితే విపరిణమతేయి మొదలైనటువంటి ఆరు రకాల భావాలు మార్పులు అనేటువంటి వస్తాయి. అస్థి అంటే ఉన్నాడు, జాయితే పుట్టాడు, పెరిగాడు, వృద్ధి చెందాడు, తర్వాత అపక్షయతే క్షీణించాడు, నశ్యతే నశించాడు. ఇవన్నీ కూడా లోకంలో ప్రకృతికి సంబంధించినటువంటి లక్షణాలు. ప్రకృతి అతీతమైనటువంటి వాడివి మహాపురుషుడవు గనుక రామచంద్ర వికార విదూరా, ఏ వికారములు లేనటువంటి మహానుభావుడు. ఒకటి చిత్త వికారాలు లేనటువంటి వాడివి, స్థిరమైన చిత్తం కలిగినటువంటి వాడివి అనే ఒక అభిప్రాయం. రెండవది లోకములో ప్రకృతికి సంబంధించినటువంటి ఏ ఏ మార్పులు అయితే ఉన్నాయో ఆ మార్పులు ఏవీ లేనటువంటి మహానుభావుడు అని చెప్పడం ఒక అభిప్రాయం. పరతత్వ వికార, పరతత్వమునందు విహరించేటువంటి స్వామి. పరతత్వమే ఆయన, ఆయన కాని పరతత్వం ఉన్నదా? సాక్షాద్ రామ పరం బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపమే రాముడు. అందుకనే రామస్య అక్లిష్టకర్మణ అని శ్రీమద్ రామాయణంలో అనేక పర్యాయాలు అక్లిష్టకర్మణ అనేటువంటిది ఉపనిషత్తుల్లో చెప్పబడిన పరబ్రహ్మ వాచకమైనటువంటి శబ్దం. అటువంటి శబ్దమునకు అర్హుడైనటువంటి వాడు భూలోకంలో రామచంద్రుడు ఒక్కడే. ఇది వాల్మీకి అభిప్రాయం, దాన్ని ఇక్కడ వివరించవుతున్నారు. పరతత్వమునందు విహరించేటువంటి వాడా త్రిలోక చేతనోద్ధార, వాడు స్తబ్ధుడై పడిపోయినాడంటాడు, కోమాలోకి వెళ్ళిపోయినాడంటాడు. ఈ మూడు లోకాలలో ఉన్నటువంటి సహజమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకములన్నీ కూడా చైతన్య రహితములైపోతూ ఉంటే ఆ చైతన్యమును సముద్ధరింపజేసేటువంటి ఓ మహానుభావ రామచంద్ర. దురంత పాత కవితాన విదూరా, అంతులేనటువంటి మహాపాపములను పడే సముదాయములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేసేటువంటి మహానుభావుడవయ్యా రామచంద్ర. ఖరాది దైత్య కాంతార కుఠార, ఒక చెట్టును నరకాలంటే గొడ్డలి కావాలి. కరుడు మొదలైనటువంటి అనేక మంది రాక్షసులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, సీతాపహరణానికి ముందు జరిగినటువంటి ఓ అద్భుతమైనటువంటి సన్నివేశం శూర్పణఖ వచ్చింది. చపల చిత్తురాలు వచ్చి, రామా నువ్వు చాలా అందంగా ఉన్నావయ్యా, నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం హాయిగా ఈ కొండల్లో కోనల్లో విహారం చేద్దాం ఈ సరస్సుల వెంట అంటే, రాముడు సరదాగా అన్నాడు, మా వాడు ఉన్నాడు పెళ్ళాం దగ్గర లేనివాడు, నాకు పెళ్ళా ఉన్నదిలే ఇక్కడ, అటు పోయి చూడన్నాడు. అనగానే అటు చూడంగానే ఎర్రగా బుర్రగా అబ్బాయి బాగానే ఉన్నాడు, భలే ఉన్నాడే అబ్బాయి అనుకున్నది. అనుకుని అటు పరిగెత్తింది లక్ష్మణుడిని ఆశ్రయించి, నన్ను పెళ్లి చేసుకోమంటుంది. అంటే ఆయన అన్నాడు, ఆయన అన్నగారు, నేను తమ్ముణ్ణి, నేనే నీళ్ళకావిళ్ళు మోస్తున్నాను ఇక్కడ అన్న సేవ చేయడానికి, నువ్వు నా పెళ్ళాను అయితే నువ్వు కూడా నీళ్ళకావిళ్ళు మొయ్యాలి, ఇంతకంటే పొందే ప్రయోజనం ఏముంది, నన్ను పెళ్లి చేసుకొని ఏం లాభం అంటాడు. అనేటప్పటికీ మళ్ళీ ఇటు చూసింది, అప్పుడు రాముడు ఇంకా అందంగా కనపడ్డాడు. అంటే ఏమిటనమాట, చపల చిత్తులైనటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఆ లక్షణాన్ని చూపించారు మనకు అక్కడ. వెంటనే
సీతను చంపడానికి ఉద్యుక్తురాలైతే ముక్కు చెవులు కోసేస్తాడు. ఇది వెళ్ళి కర దూషణ త్రిశూలసలను పడేటువంటి ముగ్గురు రాక్షసుల మీద వెళ్ళి వాళ్ళని బలవంతం చేసి రావణ మీద యుద్ధానికి పంపించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు 14,000 మంది రాక్షసులు కరదూషణ త్రిశూల నాయకత్వంలో వచ్చినటువంటి వారు. వారిని అందరినీ కూడా నాశం చేసినటువంటి వాడు ఒకటిన్నర ముహూర్త కాలంలో వాళ్ళందరినీ సంహరించాడు రామచంద్రుడని. అంటే దాని అర్థం ఏమిటంటే కరుడు మొదలైనటువంటి రాక్షసులు నిలబడేటువంటి మహా అరణ్యానికి కుఠారము గొడ్డలివయ్యా నీవు రామచంద్ర భద్రగిరి భద్రపర్వతాధివాస రామచంద్ర దశరథనందన కరుణకు నిలయమైనటువంటి ఓ స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను. అది పరిశేష న్యాయం. ఇంకొకసారి చూద్దాం పద్యం. శ్రీరమణీ విహార అతశీ కుసుమాభ శరీర భక్త మందార వికార దూర పరతత్వ విహార త్రిలోక చేతనోద్ధార దురంత పాతక వితాన విదూరా ఖరదైత్య కాంతార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.